నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా దివంగత నేత వంగవీటి మోహన్ రంగ 33వ వర్ధంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాపు సంఘాల నేతలు. అన్ని వర్గాల అభిమాన పాత్రుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ. రంగా 33వ వర్ధంతి సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమంలో కొనియాడిన మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీమ్. ఆదివారం వంగవీటి మోహన్ రంగ 33వ వర్ధంతి సందర్భంగా నందలపేట కవిరాజా పార్క్ రోడ్డులోని ఆయన విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీమ్ ముఖ్య అతిథిగా పాల్గొని వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. శ్రీ వంగవీటి మోహన్ రంగ గారు 1988 డిసెంబర్ 26న దారుణంగా హత్య చేయబడ్డారు. ఆయన రాజకీయంలో కొద్ది రోజులే ఉన్న ప్రజల మన్ననలు పొందారు. అందరూ ఆయన్ను చాలా అభిమానించేవారు. ఆయన ఈ విధంగా హత్య కాబట్టడం చాలా విచారకరమైన విషయము. ఆయన్ని అందరూ గుర్తుపెట్టుకుని 33 సంవత్సరాలు దాటిన ఆయన అందరి మనసుల్లో ఉన్నారు. ఏ వర్గానికి ఏ కులానికి ఆయన మొగ్గు చూపకుండా అందరి అభిమానాలు చూరగొన్న మహావ్యక్తి. ఆయన్ను ఈరోజు స్మరించుకోవటం మరియు వారికి రాధారంగా కమిటీ వారి ఆధ్వర్యంలో అన్నదానం కూడా చేస్తున్నారు. రాధారంగా మిత్రమండలి జిల్లా అధ్యక్షులు విష్ణుశెట్టి మాధవరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు రంగా గారికి మరి ఇక్కడ పూలమాల అలంకరణ, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ విధంగా వీళ్ళు గత నేను సుమారు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ రంగా గారి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నాను. ఈ విధంగా ప్రతి సంవత్సరం రంగా గారిని స్మరించుకోవటం బలుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. రంగా గారంటే మా వయసు వాళ్ళందరికీ ఆ రోజున ఒక విధంగా చెప్పాలంటే ఆరాధ్య దేవుడు. ఆయన అంటే విజయవాడ నగరమే ఎంతో అభిమానించేది. అటువంటి వ్యక్తి కోల్పోయి 33 సంవత్సరాలు ఆయన ఈరోజు గుర్తుపెట్టుకోవటం, ఆయన యొక్క వర్ధంతి వేడుకలు ఎంత ఘనంగా జరుపుకోవటము హలో రంగా రాధా మిత్రమండలి రిజ్ జిల్లా అధ్యక్షులు వి మాధవరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తిరుమలశెట్టి శ్రీనివాసరావు, కామినేని చిన్న, అడప నాగేశ్వరరావు, రెడ్డిరావుతు బాలరాజు, నాగరాజు, గోపయ్య, వీరిశెట్టి భాస్కర్ కుమార్, దంతాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రవంశ క్షత్రియ యాదవ రాజుల కార్తీక వనసమారాధన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. యాదవ సేవా సమాజం, యాదవ ఎంప్లాయీస్ సంఘం, యాదవ సంఘీయుల తరఫున సంయుక్తంగా రామలింగేశ్వరపేటలోని A1 కళ్యాణ మండపం నందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం మాజీ అధ్యక్షులు తాడిపోయిన బుచ్చిరాజు సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సంవత్సరం 2022 కూడా యాదవ సేవా సమాజం తరఫున, యాదవ ఎంప్లాయీస్ ట్రస్ట్ తరఫున, అట్లాగే యాదవ సంఘీయులు, యాదవ పెద్దలందరి తరఫున కూడా 2022 యాదవ సంఘీయుల క్యాలెండర్ని ఈ రోజున పెద్దలందరి సమక్షంలో ఈ రోజున క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. ఇదే విషయాన్ని మనం గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఇట్లాగే ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం కూడా యాదవ సంఘీయులు క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. అట్లాగే యాదవ వన సమారాధన కూడా చేసుకుంటూ అందరూ మంచిగా ఐక్యతతో ఇంట్లో ఉన్నారు. గత 12 సంవత్సరాల నుంచి కూడా తెనాలి డివిజన్ మొత్తం మీద కూడా తెనాలు అంగరంగ వైభవంగా యాదవ కార్తీక వన సమారాధన జరుపుకుంటాం. ఆ తర్వాత జనవరికి ముందు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతూ వస్తున్నవి. గత 2 సంవత్సరాల నుంచి ఈ విపత్కర పరిస్థితుల కారణంగా, ఈ కరోనా కారణంగా 2 సంవత్సరాల నుంచి కార్తీక వన సమారాధన జరుపుకోవట్లేదు. కానీ ఇది ఇట్లా సమూహంగా ఉండటం లేని పరిస్థితుల్లో
ఇది జరుపుకోవడానికి క్యాలెండర్ ఆవిష్కరణ మాత్రం గత 2 సంవత్సరాల నుంచి కూడా జరుపుకోవడం జరుగుతుంది. అలానే దానిలో భాగంగానే ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరగడం జరిగింది. మరి యాదవ సంఘీల సహకారంతో క్యాలెండర్ను కూడా ముద్రించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మరి గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ కారణంగా మరి కార్తీక వరుస సమారాధాన్ని యాదవ సంఘీయులు మరి ప్రజల సంక్షేమ దృష్ట్యా నిర్వహించట్లేదు. తర్వాత రాబోయే రోజుల్లో మరి కార్తీక వనసామారాధన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గడవత్తి సుబ్బయ్య, 36వ వార్డు కౌన్సిలర్ తాడిబోయిన బ్రహ్మేశ్వరరావు, దొడ్డక ఆదినారాయణ, మాజీ కౌన్సిలర్ కొక్కల వాసు, పెరుగు పెదబాబు, తాడిబోయిన వెంకట లక్ష్మీనారాయణ, కరేటి రవి, జి రామకృష్ణ, పోతురాజు, కోటేశ్వరరావు, కె రాఘవయ్య, అంబరీషుడు, యాదవ సంఘ నాయకులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ 33వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. 6వ వార్డు గాంధీనగర్లోని వంగవీటి రంగా విగ్రహానికి జనసేన పార్టీ తరఫున నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి వంగవీటి రంగా చేసిన సేవలను కొనియాడారు. ఈ తరం నిస్వార్థ ప్రజాసేవకుడు, విజయవాడ తూర్పు మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారి 33వ వర్ధంతి సందర్భంగా మరి తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఈ రోజున స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారికి నివాళి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, రాజకీయ రంగంలో మరి కౌన్సిలర్ స్థాయి నుంచి అంచెలంచెలకు ఎదగడమే కాకుండా మరి విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యునిగా ఎన్నికై అనతికాలంలోనే ఈ రాష్ట్రంలోనే బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ మరి స్ఫూర్తి ప్రదాతగా ఉన్నటువంటి రంగా గారి ఆశయాలని ప్రతి ఒక్క కార్యకర్త కూడా స్ఫూర్తిగా తీసుకొని మరి జనసేన పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మేమందరం కూడా ఆయన గురించి వింటమే కానీ మేము చూసింది కానీ ఆయనతో తిరిగిన పరిచయాలు కానీ ఇవన్నీ కూడా లేవు. రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా కాకుండానే కూడా 2 లక్షల పైచులకు విగ్రహాలు ఏర్పడి అంటే జనంలో ఆయన ఎంత చిరస్థాయిగా నిలిచిపోయారు అనేది మనకు అదే ఉదాహరణ. బెజవాడ బొబ్బిలి వంగవీటి మోహన్ రంగా గారిని స్మరించుకుంటూ ఇవాళ 33వ వర్ధంతి సందర్భంగా మనం గన్నెవాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆశయాల్ని తూచా తప్పకుండా మేమందరం కూడా బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. కార్యక్రమంలో దంతాల కిరణ్, మంచాల రామకృష్ణ, బండారు రవికాంత్, దివ్యల మధుబాబు, ఎన్ చంద్రశేఖరరావు, వి రాఘవ, ఎం చందు, వి నరేంద్ర, టి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. 15వ వార్డు రామలింగేశ్వరపేట డిపో సెంటర్ వద్ద మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, దివంగత నేత వంగవీటి మోహన్ రంగ 33వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. మట్టుపల్లి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గుంటూరు కోటేశ్వరరావు పాల్గొని వంగవీటి మోహన రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన రంగ సేవలను కొనియాడారు. 33 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆయన చనిపోయి ప్రజల గుండెల్లో ఇట చిరస్థాయిగా నిలిచిపోయాడంటే ఎంతో ఘన ఇజం. అట్లాగే బడుకు బలహీన వర్గాలకి ఎప్పుడైనా సరే లేదు అని అంటే కొండవీటి మోహన్ రంగ గారు ఎంతో సాయపడేవాడు జనానికి. ఏ పెళ్లి చేసుకుంటున్నా సరే, ఏ ఫంక్షన్ చేసుకుంటున్నా కూడా పిలిస్తే వాళ్ళ తక్షణమే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళేవాడు, లేదు అని అంటే సాయం చేసేవాడు. ఎంతో జనానికి ఎంతో మంచి చేసిన నాయకుడు. మా మధ్య లేకపోతాం మాకెంతో బాధాకరంగా ఉంది. అట్లాగే ఎప్పుడు కూడా ఇదే ప్రకారంగా ముందు కూడా ఆయన్ని మర్చిపోకుండా ముందు తరాలు కూడా తలుచుకొని ఇట్లాగే నివాళులు అర్పిస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. రంగా గారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అండి. ఆయన ఏ కులానికి ఏ మతానికి చెందినటువంటి వ్యక్తి కాదు. ఇదే స్ఫూర్తితో ముందు తరాలు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి సంవత్సరం ఆయన యొక్క కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా యువత ముఖ్యంగా ఆయన ప్రతి ఒక్క కులానికి మతానికి కూడా అండగా ఉండి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. యువత నెక్స్ట్ ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాము. కార్యక్రమంలో మామిడి బత్తుల సుబ్రహ్మణ్యం, హరిదాసు గౌరీ శంకర్, పెయింటర్ శ్రీను, రావుల కోటేశ్వరరావు, కాకాని అన్వేష్, తోట సాంబయ్య, బోడపాటి శివకృష్ణ, మేడేపల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం.